ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 7న ఎస్సీ వర్గీకరణ సాధనకై దీక్ష చేపడుతున్నట్లు ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో దీక్షా కరపత్రాలను విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్ష చేపడుతున్నట్లు వంగపల్లి చెప్పారు. 30 ఏళ్లుగా మాదిగ దండోరా ఉద్యమంతో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మాదిగల చిరకాల సప్నం వర్గీకరణ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యమే ఏబీసీల వర్గీకరణ. రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వర్గీకరణ చేస్తాని చేయకుండా మా దళితులపై దాడి చేస్తుంది. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తాని చేయకపోను మాదిగ బిడ్డలను గాంధీ భవన్లో పుట్టన పెట్టుకున్న చరిత్ర మా కళ్ళ ముందు అవపడుతుంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా వచ్చే నెల జూలై 7న దండోర ఉద్యమం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వకు వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్కులో 7న జూలై 7న దీక్ష చేయబోతున్నాం. ఎందుకంటే మా వర్గీకరణ జరుగుతూనే మాదిగలకు న్యాయం జరుగుతుంది. అట్లాంటి వర్గీకరణ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం పక్కకు పెట్టింది, వాళ్ళకు సంబంధించిన అంశాలను ఎన్నో పరిష్కరించింది బీజేపీ ప్రభుత్వం. నోట్ల రద్దు కావచ్చు,